ఇది శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ యొక్క పీసీబీ. ఇది ఇది ప్రాబ్లం ఏంటంటే పవర్ ఆన్ చేయగానే ఇన్లెట్ వాల్వ్ అనేది ఆన్ అయిపోతుంది. జనరల్గా మనకి పవర్ ఆన్ చేసి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాతనే వాటర్ వాల్వ్ అనేది ఆన్ అవ్వాలి. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేయగానే వాటర్ వాల్వ్ అనేది ఆన్ అయిపోతుంది. దీంట్లో మాస్ఫెట్ అనేది ప్రాబ్లం అన్నమాట. ఇందులో మనం మాస్ఫెట్ అనేది రీప్లేస్ చేయకుండా మనం అడిషనల్గా ఒక రిలే తోటి మనం ఆల్టరేషన్ అనేది చేద్దాం. ఇన్లెట్ వాల్వ్కి సప్లై వెళ్ళే విధంగా ఒకసారి ఆల్టరేషన్ అనేది చేద్దాం. ముందుగా ఒకసారి సప్లై అనేది ఇచ్చి చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఇది సప్లై కనెక్టర్. ఇది ఇది ఇన్లెట్ వాల్వ్ ప్లస్ డ్రైన్ మోటార్ కనెక్టర్. ఇది ఇది సెన్సార్ కనెక్టర్. ఇది సెన్సారు ప్లస్ లిడ్ స్విచ్ డోర్ స్విచ్ కనెక్టరు. ఇప్పుడు ఇవన్నీ కనెక్టర్లన్నీ కనెక్ట్ చేసాము. ఒకసారి సప్లై అనేది ఇచ్చి ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఇందులో వై టు బ్లాక్ అనేది లైన్ న్యూట్రల్, ఎల్లో వైర్ అనేది న్యూట్రల్ అనేది కామన్గా వాష్ మోటార్కి ఇన్లెట్ వాల్వ్కి డ్రైన్ మోటార్కి వాటన్నిటికీ కామన్గా వెళ్తుంది. ఇప్పుడు మనం బ్లాక్ వైరు ప్లస్ వైట్ వైర్ అనేది కనెక్షన్ ఇచ్చి ఆన్ చేద్దాం. ఇందులో బ్రౌన్ వైరు ఇన్లెట్ వాల్వ్కి సప్లై అన్నమాట, ఇది సప్లై వెళ్తుంది అవుట్పుట్. ఎల్లో వైర్ అనేది కామన్ అన్నమాట న్యూట్రల్. దీనికి ఒక బల్బ్ అనేది కనెక్ట్ చేద్దాం. బల్బ్ అనేది కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. బల్బు కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు సప్లై అనేది ఇచ్చి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూసారా, డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, లైట్ వెలుగుతుంది. ఇది లో, ఇది ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఇన్లెట్ వాల్వ్ అనేది కంటిన్యూస్గా ఆన్లో ఉన్నప్పుడు, ట్యాంక్లో వాటర్ అయిపోయినప్పుడు, ఇన్లెట్ వాల్వ్లో డస్ట్ బాగా ఎక్కువ పేరుకుని బ్లాక్ అయినప్పుడు, అలాంటి సమయంలో వాటర్ అనేది మిషన్లోకి స్లోగా తీసుకోవడం వల్ల ఇట్లా ప్రాబ్లం అనేది వస్తుంది. ఇన్లెట్ వాల్వ్ అనేది ఎక్కువసేపు ఆన్లో ఉండటం వల్ల ఇట్లా ప్రాబ్లం అనేది వస్తుంది. దీనికి మనకి కావాల్సింది ఒక రిలే. త్రీ ఆంపియర్ 12 వోల్ట్ రిలే అన్నమాట. ఇది ఇది 3 ఆంపియర్ నుంచి 5 ఆంపియర్ వరకు కంట్రోల్ అనేది చేస్తుంది. ఒక డయోడ్ అన్నమాట, జీనర్ డయోడ్. నంబర్ వచ్చేసి IN4148 జీనర్ డయోడ్. దీనిలో వచ్చేసి మనకి ఇది వచ్చేసి కాయిల్. ఇది కాయిల్ అంటే మనకి 12 వోల్ట్ ఇన్పుట్ అన్నమాట. ఇది దీనికి ఒక డయోడ్ అనేది కంట్రోల్గా యానోడ్ క్యాథోడ్ అంటే ప్లస్ మైనస్కి ఆ డయోడ్ అనేది ఒకటి కనెక్ట్ చేయాలి. ఇది యానోడ్, ఇది క్యాథోడ్ అన్నమాట. ఇది రిలేలో వచ్చేసి ఈ రెండు పిన్స్ వచ్చేసి కాయిల్ అన్నమాట. ఇది ఇది వచ్చేసి సింగిల్ వే రిలే. ఇది అంటే ఇది స్విచ్ టైప్ అన్నమాట. ఇందులో సప్లై వెళ్ళినప్పుడు ఇది కాంటాక్ట్ అవుతుంది మనకి. అప్పుడు మనకి కావాల్సిన వోల్టేజ్ అనేది అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో సప్లై తీసేసినప్పుడు ఇది కట్ ఆఫ్ అనేది అయిపోతుంది. ఇది కాంటాక్ట్లో డిస్కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు సప్లై అనేది స్టాప్ అయిపోతుంది. లో కాయిల్కి అనేది డయోడ్ అనేది కనెక్ట్ చేస్తాము, యానోడ్ క్యాథోడ్. ఇది వచ్చేసి క్యాథోడ్ అంటే రివర్స్ బయాస్ అన్నమాట. ఇది దీంట్లో పాజిటివ్ అనేది ఇవ్వాలి, దీంట్లో ఇది ప్లస్ ఇది మైనస్ అన్నమాట. దీంట్లో మనకి డ్యువల్ వోల్టేజ్ అనేది వస్తుంది, ఏసీను ప్లస్ డీసీగా కూడా వస్తుంది.
మనకి ఇన్లెట్ వాల్వ్ ఏసీ కాబట్టి ఏసీనూ వస్తుంది ప్లస్ ఇది డీసీనూ వస్తుంది. అదేంటో ఇప్పుడు మనం ఒకసారి ఆల్టరేషన్ చేసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి దీంట్లో ఒక ఫోర్ వైర్స్ అనేది కనెక్ట్ చేసుకోవాలి ఇందులో. అంటే ఇందులో మనకి డ్యూయల్ వోల్ట్ అనేది వస్తుంది అన్నమాట, రెండు సప్లై అనేది తీసుకోవచ్చు ఇందులో. ఇది డీసీగా ప్లస్ మైనస్గా కూడా వర్క్ చేస్తుంది. అదే సమయంలో దీంట్లో నుంచి ఇన్లెట్ వాల్వ్కి ఏసీ సప్లై కూడా దీంట్లో నుంచే వస్తుంది. అదేంటో మనకి మీకు ఒకసారి చూపించి కనెక్ట్ చేస్తాను. లాస్ట్ ఇప్పుడు ఇలా రిలేక్ అనేది ఇప్పుడు ఇట్లా కనెక్షన్ అనేది చేసుకున్నాం ఆల్టరేషన్ అనేది. ఇప్పుడు పీసీబీలో ఒకసారి ఎట్లా ఆల్టరేషన్ అనేది ఇవ్వాలి, కనెక్షన్ ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికి ప్రొటెక్షన్గా ఒక సేఫ్గా ఒక స్లీవ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది రిలే అనేది ఆల్టరేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పీసీబీలో టోల్ హోల్స్ అనేది కావాలన్నమాట. దీనికి టోల్ హోల్స్ అంటే ఇన్లెట్ వాల్వ్ ఆన్ అయినప్పుడు దీనికి టోల్ హోల్స్ సప్లై వచ్చింది అనుకోండి, దీని నుంచి మనకి స్విచ్చింగ్ ఆన్ ఆఫ్గా సప్లై అనేది దీని నుంచి ఇన్లెట్ వాల్వ్కి అనేది సప్లై వెళ్ళడం జరుగుతుంది. దీనికి టోల్ హోల్స్ అనేది సప్లై అనేది తీసుకోవాలి. ఇప్పుడు మైక్రో కంట్రోల్ నుంచి టోల్ హోల్స్ అనేది ఫీడ్బ్యాక్ అనేది ఇన్లెట్ వాల్వ్ మాస్ఫెట్ అనేది రావాలి. అది ఒకసారి ఏ ప్లేస్లో వస్తుందో ఒకసారి చెక్ చేసి కనెక్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది చూసారా, మెయిన్ టోల్ హోల్స్ ప్లస్ 230 వోల్ట్ అనేది పాజిటివ్ ప్లస్ 230 వోల్ట్ అనేది ఈ లూప్ దగ్గర ఇది కామన్ అన్నమాట. ఇది లైను ప్లస్ టోల్ హోల్ సప్లై అన్నమాట, ఇది కామన్. దీనిలో వచ్చేసి మైక్రో కంట్రోలర్ నుంచి ఇక్కడ రిజిస్టర్ ఉన్నాయి చూసారా, 1, 2, 3, 4 ఇక్కడ థర్డ్ మూడో రిజిస్టర్కి ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఇక్కడ మైనస్ అనేది వస్తుంది, టోల్ హోల్ మైనస్ అనేది వస్తుంది ఇక్కడ. ఇక్కడ కనెక్ట్ చేయడం కోసం గ్లో అనేది తీసేస్తాను అన్నమాట. ఇక్కడ కూడా గ్లో అనేది తీసేద్దాం కొద్దిగా షోల్డరింగ్కి అనువుగా.
ఫజ్ చేసాము, మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీని నుంచి మిషన్కి అనేది ఇన్లెట్ వాల్వ్ ఉంది కదా, దాని కనెక్షన్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఎల్లో అనేది కామన్గా ఇచ్చేస్తున్నది. ఇప్పుడు గ్రీన్ వైర్ కనెక్ట్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం. పవర్ ఆన్ చేసాం. ఇది ప్రోగ్రామ్ సెలెక్ట్ అయ్యింది. ఇది స్టార్ట్. వాటర్ సెన్సింగ్ అనేది జరుగుతూ ఉంది. స్టార్ట్ అయింది చూసారా, ఇన్లెట్ వాల్వ్ కట్ ఆఫ్ అవుతూ ఉంది. ఇలా మాస్ఫెట్ అనేది మార్చకుండా రిలే ద్వారా ఇలా ఆల్టరేషన్ అనేది చేసుకోవచ్చు.